రాయచీకి వివరాలు చూస్తే కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమాంత విడాకులకు కేటీఆరే కారణమన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలంటే సమాంతను తన దగ్గరకు పంపించాలని కేటీఆర్ కండిషన్ పెట్టాడని సురేఖ ఆరోపించారు. నాగార్జున నాగ చైతన్య కలిసి సమాంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లాలని ఒత్తిడి చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లేందుకు సమాంత ఒప్పుకోలేదన్నారు. కేటీఆర్ దగ్గరకు వెళ్లకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారని సురేఖ అంటున్నారు. అది భరించలేకనే సమాంత విడాకులు తీసుకుందన్నారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఆరోపించారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ రాములు లైవ్ ద్వారా అందిస్తారు. రాములు చెప్పండి, ఒక ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు, అంటే పర్సనల్ అటాక్ చేసినట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం ఎలా చూడాలంటారు? ముఖ్యంగా తెలంగాణలో సోషల్ మీడియా వార్ నడుస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది ఒక యుద్ధ వాతావరణం నెలకొనని చెప్పొచ్చు. కేటీఆర్ పైన కొండా సురేఖ సంచలన కామెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్కి సంబంధించింది కూలగొట్టడానికి, అడ్డుకోవడానికి దానికి సంబంధించిన వివరాలు ఆగిపోవాలంటే సమంతకు సంబంధించి నా దగ్గరికి పంపించాల్సిన అవసరం ఉంటుంది అని కామెంట్ చేయడం జరిగింది కొండా సురేఖ. ఈ కొండా సురేఖకు సంబంధించిన గతంలో బీఆర్ఎస్ నాయకులు ఆమెను కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశారనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చలో దుబాయ్ నుంచి కొందరు కేటీఆర్కి సంబంధించిన మనసులే ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనేది కొండా సురేఖ ఆరోపణ చేయండి. కొండా సురేఖ మీదే కాకుండా కాంగ్రెస్ మంత్రి సీతక్క మీద, అట్లాగే మేయర్ విజయలక్ష్మి మీద కూడా ఇట్లాంటి తప్పుడు ప్రచారం బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నాయనేది కొండా సురేఖ ఆరోపణ చేయింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాకు సంబంధించిన ఒక తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అట్లాగే ఈ ఇష్యూ మీద కొండా సురేఖ ఎవరైతే మాట్లాడారో కేటీఆర్కి సంబంధించింది, రాజకీయాలకు సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు అనేది కూడా మాట్లాడుతున్నారు. దీనిపైన ప్రకాష్ రాజు కూడా, ఒక మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్న మహిళగా ఒక మహిళను గౌరవించాల్సిన చోట అగౌరవపరుస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం జరుగుతుంది. అట్లాగే బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖ పైన చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఎందుకు ఒక మహిళగా మీరు మహిళల పట్ల ఇట్లాంటి భాష మాట్లాడుతున్నారు, మహిళలకి కీచపరుస్తున్నారు అనేది మాట్లాడడం జరిగింది. అట్లాగే నాగార్జున, ఎవరైతే అక్కినేని నాగార్జున ఉన్నాడో ఒక సంబంధకు సంబంధించిన విషయం పైన, మేము రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళము, రాజకీయాలకు సంబంధించిన విషయంలో సినీ ప్రముఖులంతా రాజకీయాలకు దూరంగా ఉంటారు, ఇట్లాంటి వాళ్ళను మీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించింది, మమ్మలను రాజకీయాలకు లాగదు అని నాగార్జున కూడా స్పందించడం జరుగుతుంది. మొత్తానికి రాజకీయ అంటే సినిమాకు సంబంధించిన ఇష్యూస్ రాజకీయాలకు లాగుతున్నారు అనేది సినీ ప్రముఖులు కూడా ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తంగా తెలంగాణలో ఒక మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తిప్పికొడుతుంది, దానికి కూడా బీఆర్ఎస్ తిప్పికొడుతుంది. ఒకరిపైన ఒకరికి సంబంధించిన మాటల యుద్ధమే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాము.